స్నాక్ ఐటెం చూపిద్దాం అనుకుంటున్నాను బియ్యం పిండితో. ఈ బియ్యం నేను బాగా కడిగేసింది, 2 టైమ్స్ చక్కగా ఒక బట్టలో ఆరబోసేసి మర పట్టించిన పిండి అన్నమాట ఇది బియ్యం పిండి. ఇది మార్కెట్లో కూడా ప్యాకెట్ రైస్ ఫ్లోర్ దొరుకుతుందండి బియ్యం పిండి, అది కూడా వాడచ్చు. నేనైతే ఇలా చేసుకుంటాను కాబట్టి ఇలా చేశాను. మీరు అయితే ఒక ఓపిక లేకపోతే ఇలా తెచ్చేసుకొని కూడా వాడచ్చు, అది కూడా బాగానే ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బియ్యం పిండి నేను 1/2 కిలో తీసుకున్నాను. ఇది సాయంత్రం ఈవినింగ్ 4 గంటలకి అట్లా తినడానికి టీతో బాగుంటుందండి. కాఫీ కానీ టీ కానీ మనం అలా తీసుకునేటప్పుడు ఈ స్నాక్ పెడితే చాలా బాగుంటుంది, ఎమ్మీగా ఉంటుంది, అందుకని చూపిస్తున్నాను బియ్యం పిండి. నెక్స్ట్ వచ్చేసి అల్లం అండి. చూడండి అల్లం కొంచెం ఎక్కువే తీసుకున్నాను నేను. జీరా పచ్చిమిర్చి ఏమో నాకు కారం సరిపడినంత, అంటే మరి బాగా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు, ఇదేమో నేను సరిపడా తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ ఇలా సన్నగా తరుక్కోవాలండి. ఇది ఒకటి, ఇంత తీసుకోవాలి. ఇది శనగపప్పు అండి. ఈ శనగపప్పు ఏమిటంటే నేను చక్కగా సాయంత్రం 4 గంటలకి చేసుకోవాలనుకోండి, ఇది నేను 12 గంటలకే వాటర్లో నానిపోసాను అనమాట. ఇలా మంచిగా నానిపోవాలి దీంట్లో. ఇది నానకపోతే కొంచెం తినేటప్పుడు అది పచ్చిగా బాగోదండి. ఇది మాత్రం చాలా బాగా నానాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంచెం ముందుగా వేసుకోండి. మీరు ఈవినింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు మధ్యాహ్నం నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇవి ఈ 3 కూడా మిక్సీకి వేసేసుకోవాలండి. ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అన్నమాట ఇవి కావాల్సిన పదార్థాలు. నేను ఎప్పుడు కూడా రాళ్ల ఉప్పే వాడతాను కదా, కానీ దీనికి మాత్రం ఇది ఎందుకు వాడుతున్నాను అంటే ఇది డీప్ ఫ్రై కదండి. మనం రాళ్ల ఉప్పు వాడినప్పుడు ఎక్కడైనా కొన్ని కొన్ని పార్టికల్స్ అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ఆయిల్లో వేసినప్పుడు పేలిపోతుందన్నమాట, ఆ ప్రమాదం ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా గారే అట్లాంటివి అయినా సరే చేసుకున్నప్పుడు కొంచెం రాళ్ల ఉప్పు కాకుండా ఇలా స్మూత్ సాల్టే వాడుకోవాలండి. ఇది ఒక్కటి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఆ స్టోన్స్ ఏంటంటే అక్కడక్కడ ఉండిపోతాయి అన్నమాట, అవి డీప్ ఫ్రై చేసినప్పుడు పేలిపోతాయి. అందుకు మనం అది వాడకుండా స్మూత్ సాల్ట్ వాడదాం. దీనికి ఇట్లాంటి వాటికి స్మూత్దే వాడతానండి. వీటిని బియ్యం పిండి గారెలు అంటారు, కొంతమంది ఏమో తపాల చెక్కలు అంటారు, కొంతమంది బియ్యపు చెక్కలు అంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారండి. ఏదైనా అవనీయండి, బియ్యం పిండితో చేసుకునే ఒక స్నాక్ ఐటమ్ అన్నమాట. ఫస్ట్ అయితే ఇవి మిక్సీకి వేసేసుకొని చూపిస్తాను. ఇదిగోండి నేను మిక్సీకి వేసుకున్నానండి అల్లం, జీరా, పచ్చిమిర్చి. ఇదిగోండి శనగపప్పు నానబెట్టుకుంది కదా, ఇది కూడా వేసేయాలి. ఉప్పు అండి, ఉప్పు, ఇది ఉప్పు, ఇలా సుమారుగా టేస్ట్కు సరిపడినంత. ఇదిగోండి ఉల్లిపాయలు ఇలా వేసేసి అన్నీ ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసండి. దీనికి సరిపడే వాటర్ వేసేసి చపాతీ పిండిలాగా చేసి ఇలా కలిపేసుకోవాలి. చపాతీ పిండిలాగండి ఇది వచ్చేసరి. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని బాగా లూజుగా కూడా ఏమీ ఉండకూడదు, ఇలా ఉండాలన్నమాట. చూసారా ఇలా ఇలా ఉండాలి. మనం ఇవి ఆయిల్, మనకి ఆయిల్ వస్తుంది, మనం ఆయిల్ ప్యాకెట్ తెచ్చేసుకుంటాం కదండి, అది ఆయిల్ కవరు కట్ చేసేసి 2 పార్ట్స్గా ఇలాగా దీని మీద చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. నీట్గా ఆయిల్ అప్లై చేసి చెయ్యాలి, వాటర్ పెట్టకూడదు. ఇదిగోండి ఆయిల్ డీప్ ఫ్రై కోసం బాండీలో ఆయిల్ వేసుకున్నానండి. ఇవేమో ఇలాగా ఇలా చేసేసి పెట్టేసుకోవాలి మొత్తం, ఎన్ని అవుతాయి అన్నీ ఇలా అన్ని. అలా చేసి పెట్టుకోవాలి, మనకి ఎంత సైజ్ కావస్తే అంత సైజ్ అనమాట. ఇదిగో ఇలా ఆయిల్ పేపర్ ఉంటుంది కదా, ఇలా ఆయిలే ఉండాలండి దీనికి, అందుకు ఇలా అంటుకోకుండా వస్తుంది. ఇలా కొంచెం పలసగా అంటే మరీ బాగా పలసగా అంటే చేస్తే ఎక్కువ క్రిస్పీగా వస్తాయండి, బాగోవు స్నాక్ కదా, కొంచెం మరీ అంత క్రిస్పీగా ఉండదు కదా, అందుకోసం కొంచెం ఇంత. ఇదిగోండి నూనె కాగిపోయిందండి. ఇప్పుడు మనం ఇలాగ రౌండ్గా చేసుకున్నాం కదా, ఇది
ఇప్పుడు ఆయిల్ ఏమి పీల్వట్లేదు, అంటే ఇది రెడీ అనమాట. ఇంక ఇది కాలిపోయింది, బాగానే కాలింది అనమాట. ఇది ఆనియన్స్ కూడా చూడండి, రంగు మారాయి కదా. ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవాలన్నమాట. అప్పుడు లోపల పచ్చిగా ఏమి ఉండకుండా లోపల కూడా కాలుతుందండి. ఇది ఇవి రెడీ అయిపోయాయండి. బియ్యపు గారెలు, బియ్యం పిండితో చేసే స్నాక్ ఐటమ్ అనమాట. ఇదిగోండి, ఇలాగా చక్కగా చూసారా, లోపల కూడాను ఇది లోపల కూడా కాలిపోయింది. ఇవి నిల్వ కోసం చేసే చెక్కలు వస్తాయండి, అవి మళ్ళీ ఎప్పుడప్పుడు చూపిస్తాను. ఈ స్నాక్ తపాల్ చెక్కలు రెడీ అండి.